అదే విధంగా జనార్దన్ రెడ్డి అనితా రామచంద్రన్ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి। ఎందుకంటే కేటీఆర్ జనార్దన్ రెడ్డి అనితా రామచంద్రన్ వాళ్ళ హోదాలలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదు। వాళ్ళ అధికారాన్ని వినియోగించి విచారణను తప్పుదోవి పట్టిస్తారు కాబట్టి వాళ్ళని తక్షణమే తొలగించాలి। దీంతో పాటు सीबीआई विचारण लेकिन सिटिंग जड्जी चेत विचारण जरपाली। इवी मा डिमांड दी संबंधी मा भविष्य कार्याचरण यह 24-25 तेदीलो एदे उस्मानिया यूनिवर्सिटी निरसन कार्यक्रम से पट्टो निरुद्योग निरसन कार्यक्रम कांग्रेस श्रेणुलू अंदर पागोनाली। ये अवकाशम वचना ఏదో రకంగా నేను ఇవ్వాల రేపటి సాయంత్రం లోపల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందల ఏదైతే నిరసన నిరుద్యోగ నిరసన కార్యక్రమం జరుగుతుందో తప్పకుండా హాజరవ్వడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను। అదే విధంగా 29 తారీఖు రోజు కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు। మా పార్టీ తరపున అందరం కాకతీయ యూనివర్సిటీలో తీసుకోబోయే నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాము। ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్రం నలుమూలల అన్ని శాసనసభ నియోజకవర్గాలలో 27 తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమాన్ని అన్ని శాసనసభ నియోజకవర్గాలలో చేయాల్సిందిగా మా శ్రేణులకు ఆదేశాలు ఇస్తున్నాము। అదే విధంగా ఏప్రిల్ 1 నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో యూనివర్సిటీల విద్యార్థులను కలవడానికి నేను ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకొని వెళ్ళాలని మా పార్టీలో చర్చించి ముందుకెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాము। ఈ అన్ని కార్యక్రమాలు చేపట్టాలి అని అంటే నేను ఇప్పుడు కొనసాగిస్తున్న పాదయాత్రను ఏప్రిల్ 6 తారీఖు వరకు వాయిదా వేసుకుంటున్నాము। తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య లోపభూయిష్టంగా పారదర్శకత లోపించిన విచారణను అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి పిసిసి అధ్యక్షుడిగా నేను కొనసాగిస్తున్న యాత్రను ఏప్రిల్ 6 తారీఖు వరకు వాయిదా వేసుకొని పూర్తి స్థాయిలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాము। అదే విధంగా సోమవారం తర్వాత పార్టీలో ముఖ్యమైన నాయకులందరిని ఢిల్లీకి తీసుకెళ్ళి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ముఖ్యమైన నాయకులందరిని మాజీ పార్లమెంట్ సభ్యులు ఫార్మర్ మినిస్టర్స్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరం ఢిల్లీకి వెళ్ళి ఈడీ డైరెక్టర్కు సిబిఐ డైరెక్టర్కి ఈ విచారణను వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, దీని మీద వాళ్ళందరూ కూడా ఇందులో విచారణ చేపట్టడానికి అవసరమైన ఫిర్యాదులు చేయడానికి కూడా కార్యాచరణ తీసుకుంటున్నాము।